వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మన బోధకులకు ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో పట్టణంలో అలజడి నెలకొంది. అధికారులు ప్రాథమిక సర్వే చేసి 87 మంది ఢిల్లీ మత బోధకులతో సన్నిహితంగా ఉండడంతో వారిని అందరినీ స్వయం నిర్బంధంలో ఉండమని జారీ చేశారు. పోరుమామిల్ల పట్టణానికి మార్చి 8వ తేదీన ఢిల్లీ నుంచి 11 మంది బోధకులు రావడం జరిగింది. వీరు పట్టణంలోని పలు మసీదులలో ప్రార్థనలు జరిపారు. పట్టణానికి ఢిల్లీ నుంచి వచ్చిన మత బోధకులకు ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో పోరుమామిళ్లలో హై అలర్ట్ నెలకొంది. ఢిల్లీ నుంచి 11 మంది మత బోధకులు మార్చి 8వ తేదీ నుండి మార్చి 23 వరకు పట్టణంలోని 3 మసీదుల్లో మత ప్రార్థనలో పాల్గొన్నారు. సమాచారం మేరకు 11 మంది మత బోధకులను పోలీసులు కౌన్సిలింగ్ చేసి కడపలోని పెద్ద దర్గాకు పంపించారు. మార్చి 31వ తేదీన కడప పెద్ద మసీదులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 మందిని కడప యోగి వేమన యూనివర్సిటీలోని ఫారంటీన్ క్వారంటైన్ కు తరలించారు. వారందరికీ కరోనా టెస్టులు 2 రోజుల్లో నిర్వహిస్తామని తెలిపారు. 87 మందిని ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో కేసులు పెట్టవలసి వస్తుందని మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్, రాజంపేట ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ కరోనా వైరస్ పై అపోహలు వద్దని, పోలీసులకు వైద్య అధికారులకు సహకరించాలని, లాక్డౌన్ యథాప్రకారం ఉంటుందని తెలిపారు. మీడియా సమావేశంలో ట్రైనింగ్ డిఎస్పీ వరప్రసాదరావు, సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ మోహన్, వైద్యాధికారులు సాధు వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది విజయమ్మలు పాల్గొన్నారు. 11 మంది పోరు మామిళ్ళకు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళని క్వారంటైన్లో పెట్టి టెస్టులు చేసిన క్రమంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అయితే వాళ్ళు పోరు మామిళ్ళకు వచ్చి కూడా సుమారు 25వ తేదీ నుంచి, అంటే అది 7/19, సుమారు 26 రోజులు దగ్గర దగ్గర దూరమైంది. అయినా సరే ప్రతి అవకాశాన్ని లేదా ఉండే ఇది వ్యాప్తికి సంబంధించింది ఏది దీన్ని మనం వదలకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో టైం తీసుకున్నా సరే ఇక్కడ ఉన్న 3 మాస్క్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సుమారు 85 మందిని లిస్ట్అవుట్ చేసినట్టు ఇందాక చెప్పాం. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తారు. అయితే ఇందులో ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఇది కేవలం వచ్చినటువంటి వ్యక్తులకి వచ్చింది కాబట్టి వీళ్ళను మనం పరిధిలోని తీసుకొని శాంపుల్స్ చూసి టెస్ట్ చేసుకోవటం, అంటే మనంతకు మనం టెస్ట్ చేసుకోవటం, ఇది జనరల్గా జరిగేటటువంటి వ్యాపారమే. దీనికి సంబంధించిన కూడా వీళ్ళ అపోహను తొలగించడానికి పెద్దలతో అందరూ కూర్చొని చర్చించడం జరిగింది. అందులో కొంతమంది సిబ్బంది కూడా మేము ఉద్యోగ నిర్వహణలో ఉన్న వాళ్ళకి కూడా అనుమానం ఉండి నివర్తి చేసుకోవడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఇది వాళ్ళకి తెలియజెప్పి ఇది అందరూ చేసుకోవాలన్నది జరిగింది. ఇది వీళ్ళని హౌస్ క్వారంటైన్లో నుంచి నోటీసులు ఇచ్చి వీళ్ళు ఇంతకాలం ఉండాలి, ఈ లోపల టెస్టులు చేసి ఏవైనా శాంపుల్స్ కలెక్ట్ చేసిన తర్వాత నెగిటివ్ అయితే నెగిటివ్, ఏదైనా పాజిటివ్ అంటే మామూలు కార్యక్రమం ఉంటుంది. అంతవరకు ఇది ఉన్న జోన్లో నుంచి అదే పరిధిలో ఉంటుంది.